ఈరోజే సంకష్టహర చతుర్థి దీన్ని సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు సంకష్టహర చతుర్థి బుధవారం రోజు వస్తే అది ఎంతో విశిష్టమైనది ఎందుకంటే గణపతికి బుధవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పాలన చేయాలి సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజించడం వల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి గణేశుడు జ్ఞానం ధర్మం మరియు జ్ఞానం యొక్క స్వరూపం అందువల్ల ఆ దేవుడు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం మరియు ఆనందం ఇస్తాడని అనేక మంది నమ్మకం ఈరోజు మరో విశేషం ఏంటంటే ఆ పరమశివుడు గణేశుణ్ణి అందరి దేవుళ్ళకంటే కంటే వినాయకుడై గొప్పవాడిగా ప్రకటించిన రోజు వెంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు ఆ రోజు అంత ఉండి సంకట దర్శనం అయ్యాక వారి ఉపవాసం ఆపి ఏదైనా తింటారు అసలు ఈ సంకట చతుర్థి ప్రాముఖ్యత అనేది భవిష్య నరసింహ పురాణంలోను చెప్పబడింది ఈ సంకట చతుర్థి మహత్యం శ్రీకృష్ణుడు యుధిష్ఠరునికి వివరించాడు సంకట అంటే కష్టాలు ఇబ్బందులు సమస్యలను హర అంటే హరించేది అని అర్థం ఈ రోజున శంకటనాశన గణేశ స్తోత్రాన్ని కనీసం మూడు సార్లు పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి శంకటహర చతుర్థి గొప్పతనం తెలియపరిచే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుడి గొప్ప భక్తుడు అయిన భృగుండి ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఒక రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతానికి ఆశ్చర్యపడుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణమడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి ఈ విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని కాని దురదృష్టోసాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసముంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తింది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తిన్నం వల్ల ఆమెకి మరణించింది అని చెప్పారు అంతేగాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని చేరుకోవడం మరణానంతరం తద్యమని చెప్పాడు గణేశదూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి అంగీకరించలేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశ లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన ఏ కథను వింటే చాలు సకల దరిద్రాలు పాపాలు తొలగిపోయి ప్రతి పనిలోనూ మీదే విజయం